ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న కోవిడ్ 19 బారి నుంచి చాలా మంది పబ్లిక్ రికవర్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను నా తరపు నుంచి సైబర్‌పాత్ పోలీస్ తరపు నుంచి పేరుపేరుగా అభినందిస్తున్నాను. తీవ్రంగా బాధపడుతూ చాలా మంది అడ్మిట్ అవుతున్నారు. ఈ కరోనా వైరస్ రోగనిరోధక శక్తిపైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ ఎవరు ఆ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఒక రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎవరెవరు కోవిడ్ 19 బారి నుంచి బయటపడినారో ముందు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. మీ దగ్గర నుంచి తీసుకున్న 500 ml ప్లాస్మా ఇద్దరు పేషెంట్స్ కి సరిపోతుంది. మీ దగ్గర నుంచి తీసుకున్న ప్లాస్మా 24 గంటే నుంచి 72 గంటల లోపల మళ్ళీ మీ దగ్గర ఫార్మ్ అవుతుంది. బ్లడ్ డొనేషన్ చేసినట్లు ఉంటుంది. అందరూ కూడా తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది ఆఫీసర్స్ కరోనా వ్యాధికి ఎఫెక్ట్ కావడం జరిగింది. వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్న మన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుల్ వీరశేఖర్, కానిస్టేబుల్ వెంకటేష్ ముందు వచ్చి ప్లాస్మా ఇవ్వడంతో ముగ్గురిని ఆదుకోగలిగారు. ముగ్గురు ఫ్యామిలీస్ ని వాళ్ళు ఆదుకోగలిగారు. ప్లాస్మా ఇవ్వాలని ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు మా సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617440 కు ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మీ ఎక్కడ ఉన్నారో మీ దగ్గర ఉన్న మనమే వెహికల్ పంపించి తీసుకెళ్లి సేఫ్ గా సురక్షితంగా మీకు ఇంటికి కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ ఒక రోగం నుంచి బయటపడినారు వాళ్ళందరూ కూడా వచ్చి ప్లాస్మా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను.